కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే మాత్రం తీసుకోలేం అనే సామెత పెద్దలు ఊరికే చెప్పలేదు. ఇది విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విషయంలో 100కి 100% సరిపోతుంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీలకు జంపైన జలీల్ ఖాన్ కు మంత్రివర్గ ప్రక్షాళనలో మైనారిటీ శాఖ మంత్రిగా బెర్త్ ఖాయం అనుకున్నారు. కానీ ఓ వెబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బీకమ్ లో చదువుకున్నానని బీకమ్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటాయని జలీల్ ఖాన్ చెప్పడంతో ఆయనపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జోకులు పేలాయి. బీకమ్ లో ఏముంటుందో కూడా తెలియని వ్యక్తికి బాబు మంత్రి పదవి ఎలా ఇస్తారు? బాబు బుర్ర బద్దలు కొట్టుకున్నారు. చివరికి ఇచ్చినట్టుగానే ఇంటర్వ్యూనే ఆయనకు మంత్రి పదవి రాకుండా చేసింది. అయితే నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం ఉద్యమంలో ఒక ట్రైన్ తగలబెడితే మీరు భయపడ్డారు, అదే మాకు తేడా వస్తే వందల ట్రైన్ తగలబెడతాం అని ఇదే విషయాన్ని తాను సీఎం చంద్రబాబుకు చెప్పానంటూ సుముఖంగా చెప్పేశారు. పైగా తాను బ్రతికున్నానో చచ్చున్నానో చూడ్డానికి అప్పుడప్పుడు రావాలంటూ నియోజకవర్గానికి ప్రజలు కోరారు. ఓ సీఎం ను ట్రైన్ తగలపెట్టేస్తామంటూ దారుణంగా బెదిరించిన సీఎం చేతులు ముడుచుకొని కూర్చున్నారంటే అసలు ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుందో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీకాం లో ఫిజిక్స్ తో మంత్రి పదవి చేజార్చుకున్న జలీల్ ఖాన్ ఈ వ్యాఖ్యలు ఎటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాయో వేచి చూడాలి.